హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మన ఎగ్జామ్ టాపిక్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ కావాలంటే మాత్రంకి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియో ఎవ్రీ స్టెప్ చాలా సింపుల్గా చెప్తాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో మాత్రంకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో ఎలిమినేషన్ మెథడ్ మనం వాడి టూ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇది నేను ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు టూ ఈక్వేషన్స్ తీసుకున్నాము. ఇది 8 ఉంది, 3 ఉంది, డిఫరెంట్గా ఉన్నాయి. ఇది 5 ఉంది, ఇది 2 ఉంది, ఇది కూడా డిఫరెంట్గా ఉంది. మనకి టూ ఈక్వేషన్స్లో ఏదైనా ఒకటి సిమిలర్గా ఉండాలి. అయితే మనం ఈ ఎక్స్ని సిమిలర్ చేద్దాం. అంటే ఇక్కడ ఎక్స్ పక్కనే ఉంది, 3 ఉంది కదా, ఈ 3ని 8తో మల్టిపుల్ చేద్దాం, ఈ 8ని 3తో మల్టిపుల్ చేద్దాం. అలా చేస్తే ఈ ఎక్స్ వాల్యూస్ రెండు సేమ్ అయిపోతాయి, వై వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, మీకు వై వాల్యూస్ సేమ్గా కావాలంటే ఈ 2ని 5తో, ఈ 5ని 2తో మల్టిపుల్ చేసుకోవాలి. ఓకే, నేనైతే ఈ ఎక్స్ వాల్యూస్ రెండు సేమ్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఏం చేయాలనుకుంటాను, ఈక్వేషన్ వన్. ఓకే, సో చూడండి, ఈక్వేషన్ 1 కదా, ఈ ఈక్వేషన్ 1ని నేను 3తో మల్టిపుల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని దీంతో. నెక్స్ట్ ఈక్వేషన్ 2ని 8తో మల్టిపుల్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో 3నేమో దీంతో, 8నేమో దీంతో మల్టిపుల్ చేస్తున్నాను, చూడ వచ్చింది. అయితే 3ని ఈక్వేషన్ 1తో మల్టిపుల్ చేస్తే ఏమొస్తుంది, 3ని ఈక్వేషన్ 1, సో అంటే 3 8s are 24x, 3 5s are 15x plus 15y, sorry. Next, 3 9s are 27. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఇలా వచ్చింది నాకు. ఇప్పుడు ఈక్వేషన్ 2ని, అంటే ఈ ఈక్వేషన్ని 8తో మల్టిపుల్ చేస్తున్నా, 8 into ఈక్వేషన్ 2, సో 8 3s are 24. సో చూసారా, 24x 24x సేమ్ అయిపోయింది. సో నేను ఈ 2 సేమ్ అవడం కోసమే దీన్ని దీంతో, దీన్ని దీంతో మల్టిపుల్ చేశాను. ఓకే, సో రైట్, 8 2s are 16y = 8 4s are 32. ఓకే, ఇక్కడ ప్లస్ కాస్త మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకోవాలి, ఎందుకంటే క్యాన్సిల్ అయ్యేట్టు లేవు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇది చూడండి, 15లో నుంచి 16 తీసేస్తే, లేకపోతే 16లో నుంచి 15 తీసేస్తే, సో మైనస్ ఉంది కాబట్టి మైనస్, పెద్ద నెంబర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 32లో నుంచి 27 తీసేస్తే మైనస్ ఫైవ్. సో నాకేమొచ్చింది, మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫైవ్. ఈ మైనస్ క్యాన్సిల్, వై ఈజ్ ఈక్వల్స్ టు 5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఈ 5 అనేది నీ రెండింటిలో ఏదైనా ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, రెండింటిలో ఏదైనా వేసుకోవచ్చు. సో నేను ఈక్వేషన్ 1, ఓకే, సో బై సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1, సో ఇది ఈక్వేషన్ 1లో వేసుకుంటున్నాను. ఈక్వేషన్ 1 ఏంటి, 8x + 5 = 9 కదా, అది వేసుకోండి. 8x + 5y = 9. అయితే మనకు వై వాల్యూ ఏమొచ్చింది, y = 5 వచ్చింది. సో దీంట్లో వేసుకుంటున్నాను, 8x + 5 × 5 వస్తుంది 9, ఎందుకంటే వై ప్లేస్లో నేను 5 వేసుకున్నాను, వై ప్లేస్లో 5 వేసుకున్నాను, ఇక చూడండి 5 వేసుకున్నాను. ఓకే, 5 5s are 25. 8x + 25 = 9. ఈ 8x ఇక్కడే ఉంచుకుందాం, ఈ 25ని అవతల పంపించుకుందాం, +25 కదా, అవతల కలిపితే -25. 8x = 9 - 25. సో ఇక్కడే ఎక్స్ చేసుకుందాం, 25 నుంచి 9 తీసేస్తే
24 నుంచి 9 తీసేస్తే మనకి ఆన్సర్ మైనస్ 16 వచ్చింది. ఓకే, సో ఈ 8 ఇక్కడ ఉండాల్సింది కదా, మనం ఈ 8 అవతం పుచ్చుకుంటున్నాం. అప్పుడు ఏమొస్తుంది, ఇలా వస్తుంది 8. ఓకే, సో 8 2 జర్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 2, ఎందుకంటే 8 2 జర్ 16 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2. ఇప్పుడు వాల్యూస్ ఏమొచ్చినాయి, ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 2, వై ఇస్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. సో ఏంటి, ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 2, వై ఇస్ ఈక్వల్స్ టు 5. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఎలిమినేషన్ మెథడ్ ద్వారా నేను ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కనుక్కున్నాను. ఎలా కనుక్కున్నాను అంటే, ఇచ్చిన 2 ఈక్వేషన్స్లో ఏదైనా కామన్ ఉందా చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నాకు ఏది కామన్ కనిపించలేదు కాబట్టి ఎక్స్ టర్మ్స్ మల్టిపుల్ చేసుకున్నాను. సో 3ని ఫస్ట్ ఈక్వేషన్తో 8ని సెకండ్ ఈక్వేషన్తో మల్టిపుల్ చేసుకుంటే నాకు ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, వై వాల్యూ నాకు 5 వచ్చింది. ఇది తీసుకుని వెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో వేసుకున్నాను, ఇంకో ఫస్ట్ వై ప్లేస్లో 5 వేసుకున్నాను. అయితే ఈ 25 అవతం పంపించుకుంటే మైనస్ 25 అయింది. సో మైనస్ 25 నుంచి 9 తీసేస్తే 16 వచ్చింది. ఈ 8ని మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి అవతల కలిపితే డివిజన్. సో 8 2 జార్ 16, సో మనకి ఎక్స్ ఈక్వల్స్ 2 వచ్చింది. సో ఎక్స్ వాలి 2 వచ్చింది, వై వాలి 5 వచ్చింది. సో ఇది స్టూడెంట్స్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.